ఖమ్మం జిల్లా బేతుపల్లి పంట కాలువను ఆధునీకరించాలని పలుమార్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి ఇంజనీర్ల బృందం బేతుపల్లి పంట కాలువను ఎమ్మెల్యే సండ్రతో కలిసి పరిశీలించారు. పంట కాలువ చెరువును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పంట కాలువను ఆధునీకరించడం ద్వారా రైతులకు సమృద్ధిగా సాగునీళ్లు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో వరదల కారణంగా వచ్చే పంట కాలువ గండ్లు పూడికలు కారణంగా రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. చాలా పెద్దది, మన కేసుపల్లికి 5-6 రెట్లు ఉంటుంది. అక్కడి నుంచి తమిళ ఏదంతా పోయింది. కాబట్టి మా పేళ్ళకి వెళ్ళి రెండు తారీఖు నుంచి అంతా మేము మొత్తం చదివించాం. గ్రామ పంచాయతీ అలాంటి మా రిక్వెస్ట్ ఏంటంటే బాగా ఓండింది, రెండోది బాగా అవసరమైంది. రెండోది పేరుకి మీకు ఉన్నదానికి డబల్ ఆయకట్టు మీ రికార్డ్ కట్టిందనే. మన రెండోది ఏంటంటే ఏర్సూరు మండలంలో పరువు మండలం 4,000 మంది చేతికి రెండు మంది ఇవాళ 54 చెరువులు పంట పండుతున్నట్టు చేయాలి. చాలా పెద్దది, మన కేసుపల్లికి 5-6 రెట్లు ఉంటుంది. అక్కడి నుంచి తమిళ ఏదంతా పోయింది. కాబట్టి మా పేళ్ళకి వెళ్ళి 2 తారీఖు నుంచి అంతా మేము మొత్తం చదివించాం. గ్రామ పంచాయతీ అలాంటి మా రిక్వెస్ట్ ఏంటంటే బాగా ఓండింది, రెండోది బాగా అవసరమైంది. రెండోది పేరుకి మీకు ఉన్నదానికి డబల్ ఆయకట్టు మీ రికార్డ్ కట్టి మన రెండోది ఏంటంటే ఏర్సూరు మండలంలో పరువు మండలం 4,000 మంది చేతికి రెండు మండలం ఇవాళ 54 చెరువులు పంట పండుతున్నట్టు చేయాలి.